అన్న ముందుగా అందరికీ హాయ్ అన్న. హాయ్ హాయ్ మీకు కూడా అన్న, అందరికీ హాయ్. నాకు ఈ సెంటర్ చీర వేసారేంటన్న, మీ అందరూ కలిసి నన్ను సెంటర్ చేద్దామని. అదేం లేదు, నిన్ను సెంటర్ చేసేవాడు ఉన్నాడా? అయ్యో మీరున్నారు కదా, ఉన్నాడా అన్నాయనే ఉన్నాడు, అదే ప్రాబ్లం. మా అందరికి సెంటర్ ఆయన, ఆయనకంటే మేము. కానీ నా డౌట్ అయితే ఒకటన్న, ఏంటి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారన్న నలుగురు? హ్యాపీగా ఉంటాం కాబట్టి అది బెస్ట్ ఆన్సర్, హ్యాపీగా ఉంటాం కాబట్టి. అలా అయితే సూపర్. ఎవడు అసలు ఎంత టెన్షన్ తీసుకోవటాలి, అసలు సమస్య లేదు. తమా గురించి చాట్ చేసే ముందన్న, ఇక్కడ ఉన్న ముగ్గురు డైరెక్టర్లు మీతో వర్క్ చేశారు. ఒకరేమో రవితేజ గారిలో పవర్ కనపడేలా చేసి ఇట్టుకొట్టారు, ఇంకొకరేమో రవితేజ గారిలో బలుపు కనపడేలా చేసి ఇట్టుకొట్టారు, ఇంకొకరైతే రవితేజ గారికి ఏం కనపడకుండా చేసి ఇట్టుకొట్టారు. అంటే ఇరక్కుంటారు అనమాట ముగ్గురు. అంటే ఇప్పటికీ ఆ సినిమాలు ఇంకా రీసెంట్గానే రిలీజ్ అయినాయేమో అన్నంత మైండ్లో ఉన్నాయన్నమాట. సపోజ్ పవర్లో మన డైలాగ్ ఉంటుంది, బుల్లెట్ అయినా ట్యాబ్లెట్ అయినా వెంటనే వేయాల్సింది, లేకపోతే రోగం తగ్గదు. అక్కడ ఆయనేమో నేను క్యాజువల్గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు, అలాంటిది కాన్సన్ట్రేషన్ పెట్టి కొడితే కోమాలోకే ఆ డైలాగ్. ఇక్కడ ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఆమ్ ట్రైండ్ అది తెలియకుండా మీ బాడీ లాంగ్వేజ్ మీ సినిమా చూస్తే ఎవరికైనా వచ్చేస్తుంది అన్న. ఈ ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైండ్ అన్న, ఒకసారి మీ క్యారెక్టర్ వేసిన రాజాది గ్రేట్లో అది మేము ఒక చిన్న స్పూఫ్ లాగా చేసామన్నమాట. నేనే ఆ క్యారెక్టర్ ఒక పెళ్లి చూపులకు వెళ్తాను, అక్కడ బంధువులు ఆ పెళ్లి కూతురు బంధువులు మమ్మల్ని పెళ్లి వరకు ఓకే, మరి ఫస్ట్ నైట్ సంగతి ఏంటి అనగా నీ డైలాగ్ వేస్తా ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైండ్. ఈ టైపు అంటే మీ ఆల్మోస్ట్ మీరు చేసిన ప్రతి సినిమాలు మేము చిన్నగా స్పూఫులు చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని ఇమిటేట్ చేయడం కానీ అంతకుముందు వచ్చిన సినిమాల గురించి సెకండ్ రౌండ్, ఇప్పుడు థర్డ్ రౌండ్ లో ధమాకా వస్తున్నాను. ఇప్పుడు ధమాకా గురించి అన్న, ధమాకా సాంగ్ ఫస్ట్ జంతాక సాంగ్ వచ్చింది మామూలుగా, అంటే ఎన్ని రీల్స్ వచ్చినాయో చెప్పలేం, ఇంకా ఇప్పటికీ మోగుతూనే ఉంది ఆ జింతాక సాంగ్. మాసురాజా, నెక్స్ట్ వాట్ హ్యాపెనింగ్, డోడు, ఇలా దండకడియాల్ ప్రతి సాంగ్ హిట్ అయిందన్న. అంటే రీసెంట్ టైమ్స్లో మీ సినిమా ఆల్బమ్ ఆల్బమ్ హిట్ అవటం నాకు తెలిసి ధమాకా సినిమా అనుకుంటున్నా, మీరేమంటారు దాని గురించి? భీమ్స్ ఎరగ తీసాడు అసలు, అక్కడే మనకు ఒక పాజిటివ్. బేసిక్గా భీమ్స్ మీద ఒక ఐడియా ఉంది, ఒక ఒపీనియన్ ఉంది, బట్ తను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్కి ఇచ్చాడు సాంగ్స్, దాంట్లో 1% డౌట్ లేదు. ఆ బీజిఎమ్స్ కానీ ఆర్కెస్ట్రా కానీ డాన్స్ మూమెంట్స్ కూడా అదిరిపోయినాయి. జింతాక్ సాంగ్ అదిరిపోయింది మామూలుగా లేదు. జింతాక్ అసలు అదిరిపోయింది, జింతాక్ నాకు దండకడియాలు జింతాక్ రెండు అదిరిపోయినాయి. అంటే ఇయర్ బై ఇయర్ ఎనర్జీ పెరుగుతూ వెళ్తుంది ఆయన డాన్స్ మూమెంట్స్ కానీ ఆ ఎనర్జీ కానీ. అండ్ అలాగే ట్రైలర్ అన్న, ట్రైలర్ చూసారు కదా? ట్రైలర్ నాకన్నా బేసిక్గా ట్రైలర్లో అన్న, ఆ మాస్ రాజా అనే బీజిఎం వచ్చినప్పుడు మీ అన్ని బిట్స్ కట్ చేశారు, మీరు ఎంత ఎనర్జీగా ఉన్నారు ఈ సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పడానికి మీ అదే చాలా హైప్ ఇచ్చింది అన్న. ఇంకా డైలాగులు ఎలాగో ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మ పళ్ళు తెమ్మంది, ఫేవరెట్ డైలాగ్ అసలు. అయ్యో బాబు కదరా అంటే కాదు మా అమ్మ పళ్ళు రాలకుంటే వచ్చారండి. అది మళ్ళీ నా ఉద్యోగం లేదు ఖాళీగా తిరుగుతున్నాను, మనకు మళ్ళీ వెంకీ స్టైల్ ఆఫ్ టైమింగ్ వచ్చేసిందన్న. మా ఒక్కసారిగా అంటే రవితేజ గారి నుంచి మేము మా లాంటి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ ఫ్యామిలీస్ ఏం కోరుకుంటున్నాడో ఆ బాడీ లాంగ్వేజ్ ఆ టైమింగ్ అంతా మనకు ట్రైలర్లో కనపడిందన్న. ఆ ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాయి, ఆల్మోస్ట్ 2 డేస్లోనే 10 మిలియన్ దాటేసి ట్రైలర్ కూడా రీచ్ వెళ్ళింది. దాని మీద మీ ఫీలింగ్ ఏంటన్న? సూపర్ ఫీలింగ్, అద్భుతమైన ఫీలింగ్. సినిమా ఇప్పుడు ఈ ఊపు ఎలా ఉంది అదేసి ఆన్సర్ ఇదే చెప్తారు మీరు అనుకుంటున్నా. దాని గురించి మళ్ళీ వెళ్ళిపోయి ఇప్పుడు ఆల్రెడీ అది ప్రూవ్డ్, అందరూ చూస్తున్నారు బాగుంది అంటున్నారు. అందరూ సూపర్ దాకా నెగిటివ్ అనేది 1% నెగిటివ్ నేనైతే వినలా అసలు. ఎక్కడ మాట్లాడే వాళ్ళు కూడా పాజిటివ్ ట్రైలర్ కింద ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ లేదా? ఎందుకు హానెస్ట్గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సార్ మీ ఫ్యాన్స్ లాక్ డైరెక్టర్ లాక్ కాకుండా మామూలుగా ఫ్యాన్స్ లాక్ కాకుండా జనరల్ ఆడియన్స్ చూసాం రిలీజ్ అయింది రవి గారిని చూడంగానే ఇన్స్టాంట్గా ఈ సినిమా పని అయిపోద్దని ట్రైలర్ చూడంగానే అనిపించింది. జనరల్గా రవి గారిది ఏ సినిమా అయినా నాకు ఆయన మెంటర్ కాబట్టి ఇమీడియట్ ట్వీట్ చేస్తాను, మనకి ఎక్కడో నచ్చినా ఎక్కడో పొరపాటు లోపులు ఉన్నా ఇది రవితేజ గారి సినిమా అని. బట్ ప్రౌడ్గా ఇమీడియట్గా హానెస్ట్గా పెట్టాలనిపించింది రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఈ ధమాకా, అంత బాగుంది ట్రైలర్. అదే మహారాజు వెంటనే ఫోన్ అయితే పని అవుతుంది సార్ పని అయిపోయింది.